ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలో నాసిరకం భోజనాలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నాణ్యత పాటించకపోతే కాంట్రాక్టర్లతో ఊచ లెక్కబెట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజైనా కేసీఆర్ విద్యార్థుల్ని కలిశారా అని ప్రశ్నించారు. మరోవైపు కులగణన వల్ల ఎవరి రిజర్వేషన్లు తొలగించమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పథకాలు తీసేయడానికి సర్వే చేయడం లేదని తేల్చారు. పాఠశాలల్లో, రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్లను, సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి, నాసి రకమైన భోజనాలు పెట్టినా, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్కబెట్టాల్సిందే, వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తొయ్యాల్సిందే. ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మాట ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణన చేస్తాం, కులగణన ఎక్స్రే లాంటిది అని. ఇది ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ. సమాజంలో ఉన్న అన్ని అంచనాలను తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే కులగణనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్లను ద్రోహులుగా ప్రజలకు చెప్పండి. అలాంటి ద్రోహులకు తెలంగాణ సమాజంలో తావివ్వకండి. ప్రజల్ని మభ్య పెట్టడంలో కొంతమంది ఉంటారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరుద్యోగ యువకులు గుర్తురాలే, ఏ అశోక్ నగర్ చౌరస్త వైపు మళ్ళీ చూడలే, ఎవడు దిల్సుఖ్ నగర్ల కోచింగ్ సెంటర్లు ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయలే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లల్ని రెచ్చగొట్టి భావోద్వేగానికి లోను చేసి వాళ్ళు అమరులైతే వాళ్ళ శవాల మీద ఈరోజు అధికారంలోకి ఆనాడు ఎక్కి 10 ఏళ్ళు మనల్ని తొక్కిండ్రు. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ సమాజం తేరుకొని వాళ్ళని బండకేసి కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే మళ్ళీ కుట్రలకు తెర లేపుతున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాటి ముఖ్యమంత్రి గారు మనోడు పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసిండ్రు. కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో బడికి వేస్తున్న బస్సు, రైలు గుద్దుకొని 30 మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి. ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరెన్నుకున్న ప్రజాప్రభుత్వంలో మీ రేవంత్ అన్నను డైరెక్ట్గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసిన రాలేదా? మీ మధ్యలోకి ఇట్లా నడుచుకుంటూ వచ్చి మీ రేవంత్ అన్న మీతో చెయ్యి కలిపిందా లేదా? ఎందుకు అవకాశం వచ్చిందంటే మీ తల్లిదండ్రులను మీరు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ఒత్తిడి తెచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు కాబట్టి వీళ్ళందరూ, మేమందరం మీ దగ్గరకు వచ్చినాం.